కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాభిములకు నమస్కారం స్వర్గీయ శ్రీ రావిశాస్త్రి గారి శత జయంతి సందర్భంగా వారి కొన్ని కథలు పరిచయం చేస్తున్నాను రావిశాస్త్రి గారి గురించి చెప్పాలి అంటే రచయిత ప్రతివారు తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో ఏ చెడ్డకి ఉపకారం చేస్తోందో ఆలోచించవలసిన అవసరం ఉందని నేను తలుస్తాను మంచికి హాని చెడ్డకి సహాయము చేయకూడదని నేను భావిస్తాను అనే స్పష్టమైన దృక్పథంతో రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని ప్రజాపంధాలో పయనింపచేసిన రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు నాగరికత ముసుగులో దాక్కున్న అమానవీయ ప్రపంచాన్ని బాధలకి గురవుతున్న మానవుల కష్టాలను విస్పష్టంగా చూసే చూపు రావిశాస్త్రి గారిది బాల్యంలో ఆయన చదువుకున్న చార్లెస్ డికెన్స్ నవలలు యాంటో చెకోవ్ కథలు రావిశాస్త్రి దృష్టిని అధోజగత్తుకేసి మళ్లించాయి గురజాడ నుంచి శ్రీశ్రీ వరకు ఉన్న సాహిత్య నేపథ్యం ఆయనకున్నది కళింగాంధ్రలో అప్పటికే బలపడిన కమ్యూనిస్టు ప్రభావము మార్క్సిస్టు దృక్పథము సహజంగానే గారి రచనలలో ఇమిడిపోవడాన్ని మనం చూస్తాం వ్యంగ్యానికి కొదవలేకుండా నవ్వించి కవ్వించి ఊరించి ఊపేసి పాఠకుణ్ణి ముక్కుకు తాడేసి లాక్కెళ్లిన గారిలో జీవితపు అర్థాన్ని వైచిత్రిని అన్వేషించే కథకుడు కనబడతారు ప్రత్యేకించి దృశ్యనీయతను కథారచనలో సాధించిన గారు ప్రజాస్వామ్యపు డొల్లతనాన్నంతా తేటతల్లం చేసి పారేస్తారు మోసం చేయడమే రాజనీతిగా మారుతోందని హెచ్చరిస్తారు రాజ్యహింసను దానికి మూలమైన పెట్టుబడిదారీ వ్యవస్థను నిలదీస్తారు చారిత్రక దురన్యాయాలకు ప్రతీకారం తప్పదని చెప్పిన రావిశాస్త్రి గారి కథల్లో భీభత్సహాస్యం హాస్యం తప్పనిసరి అంతర్జాతీయ స్థాయికి తెలుగు కథానికను చేర్చిన రావిశాస్త్రి గారి కథలు హళేబీడు ఆలయ శిల్పాల వెలుగు జలుగులతో ప్రకాశిస్తూనే ఉంటాయి ఆ తెలుగు వెలుగుల్లో మనం ఈ కథల ద్వారా లీనమోదాం ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయిత సంఘం గుంటూరు జిల్లా శాఖ ఈ తరం కోసం కథాశ్రవంతి పేరుతో రావిశాస్త్రి గారి పదకొండు కథలని ఒక చిన్న సంపుటంగా తీసుకొచ్చింది అందులోని కథలు ఆడియో రూపంలో వారి శతజయంతి సందర్భంగా మీకు అందిస్తున్నాం రచయిత గారు పీడిత తాడిత ప్రజల పక్షాన న్యాయం కోసం పోరాడి విలసం వ్యవస్థాపకులలో ప్రముఖుడిగా నిలిచి అన్యాయాలను ఎదిరించి నెలల తరబడి జైలు పాలై ప్రభుత్వ బిరుదుల్ని అవార్డుల్ని తిరస్కరించి పతితుల కోసం బాధా బాధాసర్పదృష్టుల కోసం దగాపడ్డ తమ్ముళ్ల కోసం చల్లారిన సంసారాల కోసం చీకట్లు ముసిరిన బ్రతుకుల కోసం రచనలు చేసిన రావిశాస్త్రి పూర్తి పేరు రాచకొండ వీర వెంకట విశ్వనాథ శాస్త్రి పంతొమ్మిది వందల ఇరవై రెండు జులై ముప్పయో తేదీన శ్రీకాకుళంలో జన్మించారు తండ్రి నారాయణమూర్తి న్యాయవాది తల్లి సీతాలక్ష్మి రావిశాస్త్రి గారు వృత్తిరీత్యా న్యాయవాది రావిశాస్త్రిగా ప్రసిద్ధుడైన ఆయన కథల్లో కూడా న్యాయవాదే దీనాహీన ప్రజల తరఫున ప్రతి రచనలోనూ వకాల్తా పుచ్చుకుని సాంఘిక న్యాయం కోసం వాదించారు కథాసాగరం ఆరు సారా కథలు కలకంఠి బాకీ కథలు రాచకొండ కథలు ఆరు సారో కథలు బానిస కథలు రుక్కులు మరో ఆరు చిత్రాలు అలా రాసినవే అల్పజీవి రాజు మహిషి రత్తాలు రాంబాబు మూడు కథల బంగారం సొమ్మలు పోనాయిండి గోవులస్తున్నాయి జాగ్రత్త ఇల్లు మొదలైన నవలలు నిజం విషాదాంతం మొదలైన నాటకాలు రాశారు ప్రస్తుతం వారి రచనలన్నీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి రచనాసాగరంగా అందుబాటులోకి రావడం వారి సాహిత్యానికే గాక ప్రగతిశీల సాహిత్యోద్యమానికే గర్వకారణం తన జీవనక్షేత్రము సాహిత్య కార్యక్షేత్రము అయిన విశాఖపట్నంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నవంబర్ పదిన తన పెన్ను కన్ను మూశారు ఈ తరం కోసం అరసం కథానికా ఉద్యమంలో భాగంగా కథాశ్రవంతి పేరుతో రావిశాస్త్రి గారి కథలు ప్రచురించారు ఆ కథలు వారి శతజయంతి సందర్భంగా మీకోసం మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ సాహిత్యాభిమానులకు నమస్కారం స్వర్గీయ శ్రీ రావిశాస్త్రి గారి శతజయంతి సందర్భంగా వారి ఎంపిక చేసిన కథల నుండి ఇప్పుడు ఒక కథ కథ పేరు మామిడి చెట్టు రచయిత శ్రీ రావిశాస్త్రి గారు ఐదు వందల గజాల జాగాని తటాక నిధి నిక్షేప ఆరామ సహితంగా కొనుక్కుని అందులో ఇల్లు కట్టించుకున్నారు నీలమణి గారు కట్టించుకుని అందులో అప్పుడప్పుడే గృహప్రవేశం చేశారు నేను అద్దెకి దిగాను జాగాతో ఆయనకి వచ్చిన ఆరామం ఒక మామిడి చెట్టు నాకు మామిడి చెట్లు అంటే మహా చెడ్డ ఇష్టం ఏ మామిడి చెట్టునైనా సరే ఎంతసేపయినా సరే అలా చూస్తూ కూర్చోగలను నాకు ఉండే కొద్దిపాటి తీయని తలపులు కూడా మామిడి చెట్లకే అల్లుకుపోయాయి పదేళ్ల క్రితం అంటే నాకు పదిహేనేళ్ల వయసులో మా ఊళ్ళో ఒకనాటి మధ్యాహ్నం ఊరవతల ఉత్తరాన చేలకి ఆవల పొలాల అంచున ఆకాశంలో నల్లని మబ్బులు కంటికి చల్లగా లేస్తూ ఉండగా ఇటు ఎండ మాత్రం పాదరసన తలతలా మెరిసిపోతూ గాలితో పాటు పండిన పొలాల మీద పరిగెడుతూ ఉండగా ఊరి చివర నూతి పక్కన నేనొక పూచిన మామిడి మొక్కను చూశాను దాని సొంపుని నేను సరిగా వర్ణించలేను అత్తవారింటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న మొక్కలా ఉంది ఎండలో లేతగా బరువుగా కొంచెం జాలిగా కనిపిస్తోంది ఆ సమయంలో ఆ గాలిలో బేలగా అసహాయంగా కనిపించింది ఆ మధ్యాహ్నపు వేళ ఆ నూతిలోంచి నీళ్లు తోడుకొని ఒక చేత్తో రేకు చేద పట్టుకుని మీద నీళ్ళ కుండతో ఆ ఎండలో అతి ఒంటరిగా ఒక అమ్మాయి అత్తవారింటికి కాబోలు నెమ్మదిగా వెళ్తోంది ఆభరణాలు ఏమీ లేకపోయినా ఆమె వంటి నిండా ఆమె లేత శరీరం పట్టచాలనంత అందం ఉన్నది కుండలో నీళ్లు కిందకి జారి ఆమె చుట్టులోంచి నెమ్మదిగా జారి ఆమె చెంపల్ని జాలిగా తాకుతున్నాయి ఆనాటి ఎండలో అసహాయంగా అతి అందంగా నుంచున్న ఆ మామిడి మొక్క నీళ్లతో నెమ్మదిగా ఒంటరిగా నడుచుకుపోయే ఆ పల్లె పిల్ల జ్ఞప్తికి వచ్చినప్పుడల్లా బ్రతుకులోని శ్రమ సౌందర్యం కష్టం కమ్మదనం బరువు బాధ అన్నీ నాకు అతి తీవ్రంగా గుర్తుకొస్తాయి ఆ రోజున ఆ పిల్ల ఎండలో మబ్బుల చూడ్డానికి ఎంతో చల్లగా ఉంది ఆమెకి ఆ పూచిన లేమామిడికి నా మనసులో ఎందుకోగాని మెలిక పడిపోయింది ఏ మధ్యాహ్నం వేళ మబ్బుని చూసినా నాకు తటాలన ఆ పూచిన మామిడి మొక్క నీళ్లు తెచ్చి ఆ చల్లని పిల్ల రూపు గుర్తుకొస్తాయి మధురంగా ఏ పాట నా చెవిని పడినా ఆనాటి ఆ దృశ్యం ఊరంతా బలబల ఉలికే ఎండ చేలవతల చల్లటి మబ్బు ఆ నుయ్యి ఆ మొక్క ఒంటరిగా ఆ పిల్ల ఆ దృశ్యం అంతా నా కళ్ళ ముందు కదలాడి నాకు గొప్ప సుఖంగానూ అమిత బాధగాను ఉంటుంది గాలిలో రేగే పైరు కిరటాలు మామిడి తోటల్లో ఏటి గాలి గాలిపాటలు పల్లెపరుచులు నల్లమబ్బులు నా మనసులో వింతగా మెలిపడి అందంగా అల్లుకుపోవడం జరిగింది అందుచేతనే నీలమణి గారు తమ ఇంటివైపు గది గురించి అద్దె నెలకి ఇరవై రూపాయలు చెప్పిన అది నాకు హెచ్చుగా తోచిన వారింటి ముందున మామిడి చెట్టును చూసి సరే అని ఒప్పేసుకున్నాను అంతకంటే చవకగా రెండు మూడు చోట్ల గదులు చూశాను కానీ అవి ఇరుగ్గాను కనుచూపు మేరలో ఏ పచ్చని మొక్క లేకుండానూ ఉన్నాయి అంచేత నీలమణి గారి నియమాలకి ఒప్పేసుకుని వారి గదిలో దిగిపోయాను నీలమణి గారు చాలా నియమాలు పెట్టారు ఓటో తారీఖు సాయంకాలానికల్లా అనా పైసలతో సహా అద్దె చెల్లించి తీరాలన్నారు దీపాల చార్జీ నెలకి రెండు రూపాయలు అది కూడా ఆవేళకే చెల్లించాలి అన్నారు రాత్రి పదకొండు దాటితే దీపం వెలిగించే వీలు లేదన్నారు ఆ గదిలో నాతో వాటాదారుడు ఎవరూ ఉండకూడదు అన్నారు తల్లి చెల్లెలు కూతురు పని మనిషి తప్ప నా గదికి ఆడపురుగైనా రాకూడదన్నారు నేను అల్లరి చేయరాదన్నారు బుద్ధిగా ఉండాల్సిమీ అన్నారు ఇలా ఆయన షరతులన్నీ వల్లిస్తుంటే నేను అడ్డు తగిలి సరేనండి గురువుగారు అన్నీ మాత్రం ఏకరో పెట్టకండి దయచేసి నాకంతా బోధపడిందిలేండి అన్నాను అలా అంటే అతను ముఖం చిట్లించుకున్నాడు కోపం వచ్చిందని గ్రహించి టక్కున పది రూపాయల కాగితాలు రెండు తీసి కరకరం అనిపించి అడ్వాన్స్ ఉంచండి అన్నాను అతను రెండు నోట్లని గప్పున చెరో చేత్తోను తీసుకుని బనీ జేబులోకి తోసేసి తిరిగి నా వైపు తిరిగి ఏదో మర్చిపోయిన వాళ్ళలాగా ముఖం పెట్టాడు డబ్బు పుచ్చుకోకముందు ఏ మూడ్లో ఉన్నాడో డబ్బు పుచ్చుకున్న తర్వాత మర్చిపోయాడు గురుడు రసీదు అక్కర్లేదు అన్నాను దానికే ఉంది ఇస్తాను అన్నాడాయన అవసరం లేదు కానీ ఇందాట్లా వరండాలో చూశాను ఆడపిల్లనా అని అడిగాను ఏది ఎవరు ఓ ఆడపిల్ల అన్నాడాయన నా గదికి రానివ్వకండి ఆడపిల్లలంటే నాకు అసహ్యం అనేసి సామాన్ తెచ్చుకుందికి చరువున వెళ్ళాను రెవెన్యూ సర్వీస్లో ఉండగా నీలమణి గారు రెండు ప్రపంచ యుద్ధాల తాకిడి చూశాడు పరప్రభుత్వపు బూటు బరువు మోసి మోసి చూశాడు ప్రజల తిరుగుబాటు చూశాడు గాంధీగారిని చూశాడు ప్రతిరోజు శని ఆదివారాలు కూడా ఆఫీస్కి వెళ్ళి సేవ చేసి చివరికి తహసీల్దారీ చూశాడు రిటైర్ అయ్యాడు ఇల్లు కట్టాడు నా పావుబాట కాక రెండు వాటాలు అదికిచ్చాడు అతగాడు ముష్టివాళ్ళని వెంట తరుముతాడు పసిపిల్లల్ని దూరంగా ఉంచుతాడు బేరం ఆడి ఆడి కూరలు కొంటాడు నువ్వు కొన్న పేపరు ప్రతిరోజు తాను చదువుతాడు నీలమణి పేరు మాత్రం నాకు నచ్చింది అతన్ని చూసినా అతని కుటుంబంలో ఎవరిని చూసినా నాకు ఇష్టం లేదు అతను చచ్చిన చింత ముద్దులా ఉంటాడు కరిచి చూస్తే గండుపులలాగా ఉండి తేరతాడు అతడి భార్య ముదిరిపోయిన బాడిద మాన్లాగా ఉంటుంది ముట్టుకుంటే ముళ్ళుంటాయి తర్వాత మీరు చూశారో లేదో కొన్ని కొబ్బరి ఉంటాయి నిటారుగా గంభీరంగా ఉంటాయి కాయలు మాత్రం కాయవు అంతా డాబు అసలు సున్నాను నీలమణికి అటువంటి కూడుకున్నాడు అప్పట్లో లా చదువుతూ నూనె కంపెనీలో నౌకరికి ప్రయత్నం చేసేవాడు నీలమణి కూతురు చీకట్లో తుమ్మడొంకలాగా ఉంటుంది అల్లుడు ఆమెను బాగా చూశాక జడుచుకున్నాడు దాంతో విడిచిపెట్టేశాడు ఆడపిల్ల ఆడపిల్లుంది పిల్ల కాదు పిల్లి పెంపుడిది అంచేత నీలమణి గారి కుటుంబంలో ఎవరిని చూసినా నాకు ఇష్టం లేదు అనేది స్పష్టం అయితే వాళ్ళ వీధి గదిలో కిటికీ దగ్గరగా కుర్చీ లాక్కొని కూర్చుని ఆ మామిడి చెట్టుని చూడడం నాకెంతో ఇష్టం కొంచెం కుడి చేతి పక్కగా ఓ ఇరవై అడుగుల దూరంలో ఉంటుంది అది ఎడం చేతి పక్కగా ఏవో రెండు పాదులు తప్పించి ముందు ఆవరణలో మరే మొక్క కూడా లేదు ఆ మామిడి చెట్లు సూర్యుడు చంద్రుడు ఉదయించేవారు దాని చివరిని రాత్రివేళ చుక్కలు చిందులు తొక్కేవి దాని కిందనే పొగటివేళ ఎండా నీడ ఆడుకునేవి దాని నీడలో వీధిలో ఒక ముసలమ్మ మొక్కజొన్న పొత్తులు అమ్ముకునేది దాని కొమ్మల్ని నేను చూస్తూ ఉండగా చిలకల జంటలు ఎగురొచ్చి వాలేవి ఆ రెమ్మల మీద గాలి గాలివిసరికే ఎన్నో మధురానుభూతులు జలజల వచ్చి నన్ను ముంచెత్తి పారేసేవి ఆ మామిడి చెట్టు అంటే నాకెంతో ఇష్టం అయితే ఓ రోజున మకిలిగా లేకుండా నిగనగలాడుతూ రాత్రంతా శుభ్రంగా ఉన్నది మబ్బులేదు చంద్రుడు లేడు ఆకాశపు చీకట్లో చుక్కలు నూనె దీపపు వెలుగులో పసిపాపల కళ్లల్లాగా మిలమిల మెరుస్తున్నాయి గాలిలో లేదు కానీ చల్లదనం ఉంది నేను యథాప్రకారం కిటికీ దగ్గర కుర్చీలో కూర్చున్నాను ఎదురుగా మామిడి చెట్టు ముసుగేసుకువచ్చిన ఆడపిల్లలాగా నిలుచుంది రాత్రి నిమిదే అయింది అంతా నిశ్శబ్దంగా ఉంది అంతలోనే పచ్చని వాసనతో బరువుగా బద్ధకంగా ఉన్న గాలిని వత్తిగిలించుకొని సన్నగా వినవచ్చింది ఒక కమ్మని పాట ఎక్కడినుంచో నెమ్మదిగా వస్తూ మధ్య మధ్య దారి తెప్పిపోయి ఎక్కడికో పోతూ మళ్ళీ నా దగ్గరికి దారి చూసుకుని వస్తోంది దాన్ని పట్టుకుని దాచేసుకోవాలనిపించింది నాకు అంత హాయిగా ఉంది పాట వింటూ మరింత హాయి కోసం సిగరెట్ అంటించి పొగలాగి వదిలి కాసేపు కన్ను మూశాను కన్ను తెరిచేసరికి ఎదురుగా ఆడపిల్ల ముసుగు తీసేసుకుని పచ్చగా దీపం వెలుగులో దగదగా మెరుస్తోంది నేను ఆశ్చర్యపోయాను మరేం లేదు పక్కింటి వాళ్ళ ఆ చెట్టు కొమ్మకి జిగజగలాడే విద్యుత్ దీపాన్ని ఒకటి వేలాడదీశారు దాని కింద ఓ మేజా వేసి చుట్టూ నాలుగు కుర్చీలు వేసుకుని నలుగురు పెద్ద మనుషులు పేకాడుకుంటున్నారు ఇక్కడ బాగుందిరా అని ఒక ఆయన అన్నాడు ఎన్నాడు కనిపెట్టలేదే అని ఒక ఆయన ప్రశ్నించాడు కాయలు తెంపడానికే కాని చెట్టుని మరోలా వాడుకోవడం తెలియదు మనవాడికి అన్నాడు మరొక ఆయన నీలమని విన్నాడంటే నిన్ను నన్ను కలిపి నవిలి మింగిగళ్ళు గట్టిగా మాట్లాడుకు అని పక్కింటి ఆయన కాబోలు మిగతా వాళ్ళని హెచ్చరిస్తున్నాడు ఆకులన్నీ వాడివి కాయలన్నీ వీడివి అని ఒక ఆయన ఆ మాటలు నీలమణి వింటేనో అని నేను అనుకుంటూ ఉండగానే వరండాలో ఏదో అలికిడైంది నెమ్మదిగా లేచి వెళ్ళి చూశాను పొదల మాటను పొంచి చూసే అడవి మృగంలాగా ఆ చీకట్లో వరండాలో నిల్చుని ఆ వైపు చూస్తున్నాడు నీలమణి ఆ సమయంలో నాకు అతన్ని చూడ్డానికి భయం వేసింది నాలుగు రోజుల పాటు కాబోలు ఆ చెట్టు కింద రాత్రివేళ పక్కింటి వాళ్ళు పేకాడ్డం గమనించాను ఐదో రోజు సాయంకాలం నీలమణ్ నా గదిలోకి వచ్చి చూసావా బాయ్ అన్నాడు అతన్ని కుర్చీలో కూర్చోమని చెప్పి ఏమిటి చూడడం అని అడిగాను అతను కూర్చోలేదు మాసిన బనియంతో ఎర్రని పంచతో అతను పొగబట్టిపోయి ఖాళీ కాలని చింత ఉన్నాడు పక్కింటి వైపు చూపిస్తూ వాళ్ళ పోయే కాలం చూసావా అని అడిగాడు అవును పేకాట మంచిది కాదు అని నేను అన్నాను మంచిదో చెడ్డదో ఆడుకునేదేదో వాళ్ళ ఇంట్లో ఆడుకోమను వల్ల కాకపోతే కాట్లో ఆడుకోమను ఆడుకుని సర్వనాశనం అయిపోమను నాకేమీ నష్టం లేదు ఆడుకునే విధవులు ఎక్కడో ఆడుకోక నా చెట్టు కింద ఆడతారా జాగా వాళ్ళదే కదా అయితే అయింది నా చెట్టు కింద మాత్రం ఆడడానికి వీల్లేదు అలా అని వాళ్ళతో చెప్పండి చెప్పను చెప్పాను చెప్తే ఏమన్నారు నువ్వెవడవి అన్నారు అంటే మీరేమిటన్నారు నేనేమన్నా తెలుస్తుంది తెలుస్తుంది కదా రివ్వన వెళ్ళిపోయాడు నీలమణి గారు ఆ మామిడి చెట్టు నిజంగా నీలమణిదే కానీ దాని మాను మాత్రం ఆయన జాగాలో ఉన్నది మంచి మంచి కొమ్మలు రెమ్మలు కూడా కొన్ని రోడ్డు మీదకి కొన్ని పక్కింటి వారి జాగాలోకి పారిపోయాయి దానికి ఎవరేం చేస్తారు మరి రెండు రోజుల నాడు ఆదివారం వేళ ఊరంతా తిరిగి తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట అయింది కాబోలు బసకి తిరిగి వస్తున్నాను వచ్చేసరికి వీధిలో చాలా అల్లరిగా ఉంది ఓ చెంపిన జుట్టు ముసలమ్మ ఎవరినో కానీ ఎంపుడు తిట్లు తిడుతోంది వింటే చెవులు చెల్లులు పడిపోవాలన్నమాట దగ్గరికెళ్ళి చూస్తే ఆ ముసలమ్మ మొక్కజొన్న పుత్తల ముసలమ్మ యుద్ధం ఒకటి అప్పుడప్పుడే ముగిసిందని ముసలమ్మ విజయం సాధించిందని శత్రువు మాత్రం పిలక చెక్కకుండా పారిపోయాడని గ్రహించాను ఏ ముసలమ్మ ఏమిటి అల్లరి అని అడిగాను అదిగో బాబు ఆ బోడిముండా కొడుకు వాడివల్లే అల్లరంతా వచ్చింది అని చెప్పిందామే నీలమణికి ఖచ్చితమైన గుండు ఉన్నది ఏం ఏమన్నాడు ఏటన్నాడా సెట్టు ఆడిదంట కొమ్మలాడివంట మరి మా ఈ సెట్టు కింద ఇక్కడ ఉండడానికి ఇల్లేదంట లూసెన్స్ కుందట ఆడు నాకు లూసెన్స్కుంది అయితే పోతాడా పోడు జాగా ఆడిది కానితే బాబు తెలవక అడుగుతాను ఈ రోడ్డు కూడా ఆడిదేనా డబ్బెట్టి కొన్నాడా లేకపోతే తారు కంకర కొని కూలేళ్ల శాతం దగ్గరుండి వేయించినాడా బోడిగుండు ఈడు ఈ రోడ్డు మీద నడడానికి ఈడొక్కడికే హక్కుందా ఆడొక్కడిదే ఏది మళ్ళీ అనమను అంటే బోడిగుండు బాగు చేసి ఆడి పిల్లాన్ని సంతకి ఆడి కూతుర్ని రేవుకి అంపకపోతే తను తన తండ్రి తన తండ్రి తండ్రి తన మగడు తన మగడు కానట్టు శపథం చేసింది మొక్కజొన్నల ముసలమ్మ రోడ్డు మీద నీడ కూడా తన ఆదాలోనే ఉండాలని నీలమణి పట్టుపట్టడం నాకేం నచ్చలేదు అంత మూడు రోజుల ముందు అతను వేయించిన వెదురు కంచి దాటి వరండాలో అడుగు పెట్టేసరికి నీలమణి గారి అబ్బాయి ఎదురయ్యాడు ఏమిటలా నిల్చున్నారు అని ప్రశ్నించాను తిట్లు వింటున్నాను అన్నాడతను ఏం చేస్తాం అన్నాను అదేనండి ఏం చేయలేం ఈ లో క్లాస్ నీచపు వ్యధులతో చాలా చిరగ్గా ఉందండి అన్నాడు అతను మరి రెండు రోజులకి వ్యవహారం కొంత ముదిరింది నేను ఆ రోజున ఏడు గంటలకి రాత్రి ఇంటికి అంటే గదికొచ్చాను పక్కింటి వాళ్ళు అప్పుడే ఆటలో నిమగ్నమై ఉన్నారు అయితే చెట్టుకి దీపం మాత్రం లేదు టేబుల్ లైట్ పెట్టుకుని ఆడుకుంటున్నారు వరండాలో కుర్చీ నిండా ఉన్నాడు నీలమణి నేను వెళ్ళగానే ఇవాళ చెట్టుకి దీపం పెట్టారు కారు చూసావా అన్నాడు చూశాను అన్నాను పెడితే చంపేద్దును వాళ్ళని చంపడానికి వెళ్ళేకుండా ఆ దీపం చెట్టుమించి బల్ల మీదకి దిగిపోయినందుకు నీలమణి చాలా బాధపడ్డాడు కానీ దొరక్కపోరు అప్పుడే పని పట్టించకపోను అన్నాడు చూద్దామన్నాను దాని పని గింజలమ్ముకునే ముండ ఆ తాటకి మొండ పని అరే రే ఏమైంది మీ రోడరరా వెధవల్లారా అని చెప్తే కానట్టు అనుకున్నారు మున్సిపల్ వెధవలు అప్పుడు బీటువాడికి మూడు రూపాయలు ఇస్తే ముండని జుట్టు పట్టుకుని గొరగొర ఈడ్చేశాడు లేకపోతే దానికి హక్కు ఉంది హక్కు మర్నాడు రాత్రి నేను లేటుగా బస్సుకి చేరుకునేసరికి నీలమణి నిప్పులు తొక్కుతున్నాడు వరండాలో చీకట్లో అవనత వదనలై ఇంట్లోంచి పీనుకుపోయినట్టుగా కూర్చున్నారు అతని భార్య కూతురును నేను వెళ్ళాక కూడా వాళ్ళని ఇంట్లోకి పొండి పొండి అనలేదు నీలమణి పరిస్థితి చాలా సీరియస్గానే ఉన్నది ఆవేళ మధ్యాహ్నం అంతకుముందు ఎంతసేపటి నుంచి ముందు కట్టారో కానీ పక్కింటి వాళ్ళ పిల్లలు మామిడి చెట్టు కొమ్మకి ఉయ్యాల కట్టడమే కాకుండా ఊగుతున్నారట కూడాను దిగమని తీసేయమని నీరమణి కేకల వేసేట వాళ్ళు దిగాలేదు తీయలేదు అప్పుడు తన ఆయుధం పట్టుకుని బయలుదేరట వాళ్ళ జాగాలో అడుగు పెడితే చాలు తంతా ఉన్నారట వాళ్ళు చిన్నపిల్లలే తంతా ఉన్నారట ఇతను మోటాయించబోయేట వాళ్ళు రాళ్ళు తీశారట కొట్టుకోలేదు కదా నేను అడ్డీసైన్ అయినా లేకపోతే నెత్తులు బద్దలైపోను అంది నీరమణి భార్య పోలీసు వాడితో చెప్తే బీదముండ పోనిస్తురు అన్నట్ట వాడు దాని దగ్గర రోజుకి రెండు పొత్తుల చొప్పని తీసుకుందుకి వాడికి దానికి ఒప్పందం కుదిరిందిట కుదరకపోతే ఆ ముండ మళ్ళీ రాగలదా ఎన్ని గుండెలు అండాలి వీటు వేదం మీద కాగితం తగిలించేశాను సంతకం లేదు ఎవరు రాశారో సరే అదిలా ఉంచు ఇప్పుడు ఊరితాళ నా పేకల మీద ఉంది కదా ఇవి ఉయ్యాలా నేనేం చేయడం పోలీస్ రిపోర్ట్ ఇద్దామా నీకెవరినైనా పోలీసు వాడి తెలుసా అని అడిగాడు నీలమణి పోలీసు వాడిని తెలియడం ఆఫీసర్లకి షావుకార్లకి అటువంటి మరో పైసా ఉన్నవాడికి మంచిదే కానీ మనలాంటి వాళ్ళకి మంచిది కాదు పైపెచ్చో ప్రమాదం కూడాను అయినా నాకెవరిని పోలీసు వాళ్ళని తెలియదు అలా అని నీలమణితో చెప్పాను పోలీస్ ఆఫీసర్లో పనిచేస్తున్నావు కదా తెలియకపోవడం ఏమిటి అని నా మీద గిరేడతను నేను మ్యాజిస్ట్రేట్ కోర్టులో గుమాస్తాని మరేమి కొత్తగా వచ్చాను నాకెవరిని తెలీదు పోని అయితే నీకు ప్లేడర్ ఎవరైనా తెలిసి ఉండాలి కదా తెలియదంటే వీల్లేదు ఒకరిద్దరు తెలుసు మంచి విధవులేనా అంటే సలహా కూడా ఫీజు అడుగురు కదా అని ఏమో నేనేం చెప్పగలను రాగాపోగా నన్నే ఆ ప్లేడర్ల దగ్గర సలహా పుచ్చుకోమన్నాడు నీలమణి నాకు ఆ పని తప్పింది కాదు ఆ ప్లేడర్లో ఏం చెప్పారంటే అసలు నీలమణి గారి చెట్టుకొమ్మలు ఆ పక్కింట్లోకి చొరబడ్డానికే వీల్లేదుట వాటిని వాళ్ళు కొట్టిపారేసి ఆకులతో సహా ఈనింట్లో పారేస్తే వాళ్ళని ఈయన చేసేదేం లేదట దాంతో నేను నీలమణి కూడా భయపడ్డాం కొమ్మలు వాళ్ళు కొట్టేస్తారేమో అని కానీ నీలమణి సేపు ఆలోచించి కొట్టరు అన్నాడు ఎందుకు కొట్టరు కొట్టేస్తే కాయలుండవే ఉండకపోతే నీకు ప్రపంచ జ్ఞానం లేదు అవి లాగుదామన్నదే కదా వాళ్ళ దొంగ బుద్ధి అన్నాడు నీలమణి అలాంటి బుద్ధిని సులువుగా కనిపెట్టగల అతను రేపు వాళ్ళు ఇంకా ఏదో అల్లరి పెట్టదలుచుకున్నారట పని మనిషి చెప్పింది అంది నీలమణి కూతురు ఇదేదో చిలికి చిలికి గాలివానగా మారేట్టుంది అని అనుకున్నాను మనసులో అలాగే జరిగింది కూడాను అదెలా అంటే మర్నాడు సాయంకాలం నేను గదికొచ్చేసరికి ఇంటి దగ్గర నీలమణి లేడు రోజూ గుమ్మంలో కుర్చీ పాపపు పాపపులోకాన్ని తీవ్రంగా పరీక్షించడం అతనికి అలవాటు ఆ రోజు మాత్రం సీట్లో లేడు ఇల్లంతా అతి నిశ్శబ్దంగా ఉంది ఏదో అయిందిరా భగవంతురా అనుకుంటూ నా గత్తెలుపు తెరిచాను తెరిచిన చిరుచప్పుడు వింది కాబోలు అతని భార్య బయటకొచ్చింది నీలమణి గారు ఏరి అని అడిగితే నాకు నోటంట మాట రావటం లేదు అన్నదావిడ ఏ ఏం జరిగింది అన్నాను కూలీలు జరిగిపోవాల్సింది అందావిడ మధ్యాహ్నం సరిగ్గా ఒంటికంట ఆయన గడియారాన్ని కీ ఇస్తున్నారు గొల్లున కేకలు వినపడ్డాయి ఏమిటా అని చూద్దాం సైన్యలా వచ్చేశారు వేలడేసి వెధవులు పక్కింటికి రావడం ఏమిటి మా చెట్టెక్కేయడం ఏమిటి ఎక్కి ఉయ్యాలా రై రయమని ఊగడమా కొమ్మల పెడపడా విరిచియడమా ఆకులన్నీ తెంపి ఎగరడేమా వాళ్ళు చెయ్యంది లేదు ఆయన దిగండి దిగండిని కేకలేస్తే వాళ్ళు తిట్టిన తిట్లు ఇన్ని అన్నీ కావు కడజాతి వాళ్ళు కూడా అలా తిట్టుకోరు ఇంతలో మా పిల్లదాని పిల్లి చూసే ఉంటావు ఎలకనైనా ముట్టుకోదు గోవుతో సమానం అనుకో నోరెరగని జంతువు ఎరక్క మచ్చకెళ్ళింది వెళ్తే వేధవులందరికీ పక్షవాతాలు వచ్చి పడిపోతారులే వెళితే మా జాగాలోకి ఎందుకు రావాలని తోక పట్టుకుని తిరవాటేశారు వాళ్ళు మనిషి పిల్లలైనా అయినా పెద్ద పెదవలే అంతా వెనక నుంచి చేస్తే వాళ్ళననేం లాభం ఇంతకీ పిల్లికి కాలు విరిగిపోయింది దాని బాధ ఇంట్లో ఎవ్వడం చూడలేకపోయాం నువ్వు చూద్దు గాని దాన్ని కూడా పోలీస్ స్టేషన్కి పట్టుకెళ్ళారు పోలీస్ స్టేషన్కి ఎందుకు అని నేను అడిగాను ఏం చెప్పన్నాయినా మా పిల్లి కాలు విరిచేసి మమ్మల్ని అనరాని దుర్భాషలాడి మా చెట్టు నాశనం చేసి అంతా వాళ్లే చేసి పైపెచ్చు మేమే వాళ్ళని కొట్టామని పోలీస్ రిపోర్ట్ ఇచ్చారట పిల్లి పిల్ల అలా కుయో మర్రో అంటూ ఉంటే మా పిల్ల చూడలేక శోష పడిపోయింది కదా అది కర్రపేడి విసిరి వాళ్ళ పిల్లాన్ని కొట్టగలదా తహసీల్దార్ కూతురు కొట్టగలదా కొట్టిందని రిపోర్ట్ ఇచ్చారట వాళ్ళు పోయే కాలం చూసావా మరి ఈయన కూడా రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళారు ఈ వ్యవహారం ఎలానూ మా కోర్టుకే వచ్చేట్టుందనుకుంటూ ఆ రాత్రి నిద్రపోయాను అర్ధరాత్రి ఎవరో తలుపు తట్టి కేకవేశారు ఎవరా అని లేస్తే ఇంటికి రమ్మని టెలిగ్రామ్ మా సొంత వ్యవహారం గురించి పొద్దునే బయలుదేరి వెళ్ళి నేను మూడు రోజుల పాటు మా ఊళ్ళో ఉండిపోవాల్సి వచ్చింది వ్యవహారం చివరికి సెటిల్ కాకపోగా నాలుగో రోజు పొద్దున మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేశాను నా గొడవలో పడిపోయి నేను మామిడి చెట్టు తగు గురించి పూర్తిగా మర్చిపోయాను బండి దిగి రిక్షా ఎక్కి ఏదో ఆలోచిస్తూ నీలమణి గారింటి ముందు దిగి రిక్షావాడికి డబ్బులిచ్చి పంపించేసి సంచి చేత్తో పట్టుకుని పొరపాటున మరో ఇంటికి వచ్చేసానా అనుకున్నాను కానీ కాదు నీలమణి గారిలే నేను నిర్ఘాంతపోయాను కొంతసేపు అలా నిల్చునిపోయాను తర్వాత లోపలికి వెళ్ళి నీలమణి గారిని కేక వేసి పిలిచి ఇదేమిటండి ఈ అన్యాయం అని అడిగాను అతను దుమ్ములగొండిలాగా ముఖం పెట్టేశాడు కేకలేశాడు నన్ను కొట్టినంత పనిచేశాడు అతను ఆడిన మాటల్లో మంచివి తక్కువ బూతులు ఎక్కువ దుమ్ములు మాంసం కక్కినట్టుగా మాట్లాడాడు అతను చెప్పిన మాటల సారాంశం ఇది నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను నేనేం చేసుకుంటే చేసుకుంటాను అడగడాన్ని నువ్వేవడివి వాడేవడు మరొకడు మరొకడు ఎవడైనా ఎవడు అందులోనూ నువ్వా నన్ను అడిగేవాడివి చేతనైతే ఏమైనా అడగాలంటే ఆ వెధవల్ని వెళ్ళడుగు నేను నిజం కేసు పెట్టాను కాదంటావా అనగలవా నువ్వు ఎవడైనా అనగలడా మరి వాడు నా మీద పెట్టింది పచ్చి అబద్ధాలే కదా నేను పచ్చగా ఉంటే చూడలేక నా మీద అబద్ధం పెట్టి నా చూరికి నిప్పట్టించారు కదా నా నీడని చేరి ఇంటి పక్క వెధవలు వీధిలో మొండలు అంతా నా నీడని చేరి కింద నుంచి ఎసర పెట్టారు కదా పైన పంగనామాలు పెట్టారు ఆఖరికి నా నీడైనా నాకు దక్కలేదు కదా కాయలు కస్తేవి నాకు దక్కుతాయి నాయనివహా దక్కుతాయని నువ్వు పత్రం రాసి నాకు ఇవ్వగలవా ఆ వెధువులు తెంపకుండా కాస్తావా నా తరఫున వీధిలో మండలం అవన్నీ తెంపుపోకుండా నువ్వు నాకు పారా ఉంటావా నా కొమ్మలు నాకు లేవు నా ఆకులు నాకు లేవు నా నీడ నాకు లేదు నాకు దక్కంది నేను నీకు వండనివ్వను ఆకు పెసరైనా నాది నేను నీకు ఇవ్వను ఎందుకు ఇవ్వాలి చెట్టు నీదైతే ఆకులో అరసగం నువ్వు నాకు ఇస్తావా వాడు నాకు ఇస్తాడా అంచేత నాది నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను నీలమణితో వాదించి ప్రయోజనం లేదు అతగాడి గుండులాగా ఇల్లంతా బోడిగా ఉన్నది ముందు ఆవరణంతా శ్మశానంలో ఉంది కొమ్మలన్నీ ముక్కలు ముక్కలైపోయి మాను మానంతా తొండ్లు తుండ్లుగా తెగిపోయింది ఆకులన్నీ వాడి ఎండి రాలి చచ్చి గాలికి ఎగురుతున్నాయి ఇల్లంతా నిర్భాగ్యంగా కళావిహీనంగా చూడ్డానికి దుర్భరంగా పీనుగుల పెంటతో నిండినట్టుగా ఉన్నది నేనుండే ఉండే గదంతా ఎండకి బొగులు బొగులుమని మండిపోతోంది వీధిలో ముసలమ్మ ఏ ఎండకో పోయి ఉంటుంది నేను మాత్రం ఆ మర్నాడే గది ఖాళీ చేశాను ఈ విషయమంతా అంతగా వివరంగా ఎందుకు చెప్పానంటే ఆ ఇంటి విధవల్ని ఆ ఇంటి పక్కింటి విధవల్ని వాళ్ల వాళ్ళ తగుల్ని వాళ్ళు ఎక్కే కోర్టుల్ని అక్కడ జడ్జీలని ప్లేడాలని పార్టీలని పోలీసుల్ని ఈ జైళ్ళని సంఖ్యలని ఎరగని వాళ్ళు చుట్టూ అంతా చూసి చుట్టే పాశాలని అంతా చూస్తూ ఉంటే నాకు మరి లాభం లేదు ఈ మనిషి మరి మరింక బాగుపడరు ఈ లోకం ఇదంతా ఘోరమైన నరకం అనిపించి బతకడం దుర్భరంగా తోస్తుంది కానీ అంతలోనే తలతల్లాడి తెల్లని ఎండ తల్లిలాటి చల్లని మబ్బు పూచిన లేమామిడి మొక్క ఎండలో పల్లెపిల్ల బరువు నడక గుర్తొస్తాయి పొలాల మీద గాలి జ్ఞాపకం వస్తుంది వర్షంలో అక్కడి మనుషులు గుర్తొస్తారు పక్కపక్కలాడి పనిచేసే ప్రజా సమూహం ఎదరకొస్తుంది నీడ కోసం పోరాడిన ముసలమ్మ నా దృష్టిపథంలో ఎప్పుడూ నిలిచి ఉంటుంది అప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చి పర్వాలేదు ఆ నరకాన్ని తోసిపారేయచ్చు కష్టపడినా ఆనందాన్ని నిలుపుకోవచ్చు అని అనిపించి నాలోని ఆశ కొంతగానైనా నిలుస్తుంది విన్నారు కదండి స్వర్గీయ రావిశాస్త్రి గారి కథ మామిడి చెట్టు ఈ కథ జనవరి పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో యువ మాసపత్రికలో ప్రచురించబడింది మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం